హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వికా కిచెన్ ఈ రోజు మన వీడియోలో మిగిలిన అన్నంతో ఎంతో సింపుల్ గా క్విక్ గా చేసుకోగలిగే రెండు రకాల రైస్ రెసిపీస్ ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన రైస్ తోనే కాకుండా వేడిగా ఉన్న రైస్ తో కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా టేస్టీగా క్విక్ గా చేసి పెట్టొచ్చు మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మన రెసిపీస్ ముందుగా మనం ఆనియన్ రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి అలాగే ఒక కప్పు ఉడికించుకున్న రైస్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కొన్ని కరివేపాకులు వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనవసరం లేదు ఇలా కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది ఈ విధంగా వేగాక కాల్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం తగినంత సాల్ట్ సాల్ట్ రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసాక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి ఈ స్పైసెస్ అంతా వేగాక ఉడికించి ఉంచుకున్న రైస్ వేసి మొత్తమంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కమ్మగా ఎంతో టేస్టీగా ఆనియన్ రైస్ రెడీ అయినట్టే చూసారుగా చాలా టేస్టీగా ఐదు నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లంచ్ బాక్స్కి ఈ రైస్ని చేసి పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మన రెండవ రెసిపీ అయిన తెల్లగడ్డలతో రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక కప్పు ఉడికించుకున్న రైస్ తీసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు తెల్లగడ్డ రెబ్బలు అలిచి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగాక ఇందులో ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దంచి ఉంచుకున్న తెల్లగడ్డ రెబ్బలు ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ అలాగే తెల్లగడ్డ రెబ్బలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో ఉడికించుకున్న రైస్ వేసి దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన తెల్లగడ్డ రైస్ రెడీ అయినట్టే దీనినే వెల్లుల్లి రైస్ అని కూడా అంటారు మరి చూసారు కదండీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మిగిలిన అన్నంతో ఎంతో రుచిగా తొందరగా చేసుకోగలిగే రెండు రకాల రైస్ రెసిపీస్ ని ఈ రైస్ ని మిగిలిన అన్నంతోనే కాకుండా వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఓపిక లేనప్పుడు కానీ లంచ్ బాక్స్ కి చేయటానికి టైం లేనప్పుడు కానీ జస్ట్ ఐదు నిమిషాల్లో ఈ రైస్ ని చేసేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్